Cinema is made on two tables. One is writing table, another one is editing table. Yes, cinema ki main ee two departments. Kada lekapothe cinema teeyalem. Alage aa kadanu nammi actors, technicians andaru work chesi aa kadanu shoot chesthe aa kadani anta safe cheppali, ela cheppali anedi editing chestundi. Meeru vine undunnaru. Arjun Reddy director's cut 4 hours vachindi ani. Dani 3 hours ka marchi manandarki nacche vidhanga edit chesaru. Editing is not a club two video clips. You are telling the story through the two video clips. So Arjun Reddy movie lo editing yokka importance ee video lo chuddam. First Arjun Reddy screenplay anta non-linear ga untundi, ante past and present situations ki move avutu untundi. Ee present and past situations lo audience ni teeskon velli editing technique ni chala baga chesaru. Movie starting lone konni scenes tarvata Arjun Reddy enduku ila ayyadu ane question raise chesi past loki velthundi movie. Arjun Reddy kuda aa pain feel avutu tana room lo movie chustu aalochistu untadu. Ee shot ni chuste dissolve effect tho పాస్ట్ లోకి తీసుకొని వెళ్తా, అంటే అర్జున్ మెమరీలోకి. ఈ ఎడిటింగ్ టెక్నిక్ ని స్టోరీ టెల్లింగ్ లో చాలా ఎఫెక్టివ్ గా యూజ్ చేశారు ఈ మూవీలో. సేమ్ ఎఫెక్ట్ ని యూజ్ చేస్తూ మళ్ళీ పాస్ట్ నుంచి ప్రెజెంట్ సిచ్యువేషన్ కి తీసుకొస్తారు. అదే ఆ హోలీ ఫైట్ సీక్వెన్స్ తర్వాత డిజాల్వ్ ఎఫెక్ట్ తో ప్రెజెంట్ కి వస్తుంది స్టోరీ. నెక్స్ట్ అర్జున్ గ్లాస్ పగిలిందని తన పని మనిషిని పరిగెత్తించి తిరిగి తన రూమ్ కి వస్తున్నప్పుడు ఆ గ్లాస్ తన కాళ్ళకి గుచ్చుకుంటుంది. ఆ నెక్స్ట్ షాట్ లో ప్రీతి లక్ కి కూడా గాజు గుచ్చుకుంటున్నట్టు చూపిస్తారు. అంటే ఇదే మ్యాచ్ కట్ అంటే. ఈ మ్యాచ్ కట్ తో స్టోరీని మళ్ళీ పాస్ట్ లోకి తీసుకెళ్తారు. అర్జున్ పెయిన్ ని ప్రీతి కాళ్ళకి గాజు గుచ్చుకుంది అని ఈ షాట్ ద్వారా చూపించారు. ఈ ఒక్క ఎడిటింగ్ టెక్నిక్ తో అర్జున్ పెయిన్ ని అండ్ స్టోరీని పాస్ట్ లోకి తీసుకెళ్ళారు. స్టోరీ అలా ఫార్వర్డ్ చేస్తే అర్జున్ అండ్ ప్రీతి ప్రేమించుకుంటారు, మేకింగ్ ఈచ్ అదర్ అండ్ వాళ్ళ మధ్య బ్రేకప్ కూడా అవుతుంది. అప్పటికే అర్జున్ ఎమోషనలీ ఫిజికలీ ప్రీతికి డీప్ గా కనెక్ట్ అయి ఉంటాడు. ఆ పెయిన్ ని ఈ ఒక్క షాట్ ద్వారా రిప్రజెంట్ చేశారు సందీప్ రెడ్డి వంగ గారు. అంటే ఏ అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఫిజికలీ ఎమోషనలీ ఒక పర్సన్ తో అటాచ్ అయి ఉంటే బ్రేకప్ అయితే వాళ్ళు అంత త్వరగా మర్చిపోలేరు అనేసి చూపించడానికి ఈ షార్ట్ ని యూజ్ చేశారు. అర్జున్ మైండ్ లో ఇంకా ప్రీతి మెమరీస్ ఉన్నాయని ఈ ఒక్క ఎడిటింగ్ టెక్నిక్ ని యూజ్ చేస్తూ చాలా ఇంపాక్ట్ఫుల్ గా చెప్పారు షార్ట్. వీడియో స్టార్టింగ్ లో చెప్తున్నట్టు అర్జున్ తన రూమ్ లో సినిమా చూస్తున్నప్పుడు ఒక మూవీ సాంగ్ వినిపిస్తూ ఉంటుంది. ఆ సాంగ్ అలా కంటిన్యూ అవుతూ నెక్స్ట్ సీన్ వచ్చే ఫుట్బాల్ మ్యాచ్ లో కూడా ఆ సాంగ్ వినిపిస్తుంది. దీన్నే ఎల్ కట్ అని అంటారు. ఫస్ట్ వీడియో సాంగ్ ని నెక్స్ట్ సీన్ కి లింక్ చేస్తూ సౌండ్ ని ప్లే చేసేదాన్ని ఇదే ఎల్ కట్. సిమిలర్లీ ఇలాంటి సీన్ అర్జున్ రెడ్డి కోర్ట్ సీన్ లో జరుగుతున్నప్పుడు జడ్జ్ కి ఎస్ అన్ని సర్జరీస్ తాగే చేశానని చెప్పిన తర్వాత జడ్జ్ వాయిస్ ఓవర్ లో ఆ నెక్స్ట్ జరిగే షార్ట్స్ అన్ని వస్తూ ఉంటాయి. ఇలా స్టోరీలోని ఒక న్యూ కాంటెక్స్ట్ కి షిఫ్ట్ చేస్తున్నప్పుడు స్టోరీలో ఇలాంటి కట్స్ ని యూజ్ చేస్తూ ఉంటారు. అందుకే అర్జున్ రెడ్డి ఈజ్ ఎ మాస్టర్ పీస్ అండ్ ఐఎమ్ వెరీ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దర్ అర్జున్ రెడ్డిస్ డైరెక్టర్స్ కట్. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.